భారతదేశంలో సైదా అన్వర్ తైమూర్ మొట్టమొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి అస్సాం రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నుండి జూన్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు పనిచేశారు అస్సాం రాష్ట్ర చరిత్రలో ముస్లిం మహిళ ముఖ్యమంత్రిగా ఉండటం సైదా అన్వర్ తైమూర్కే సాధ్యపడింది ఇప్పటికీ ఆమె రికార్డు ఆమెకే సొంతం అన్వర్ తైమూర్ విద్యావేత్త అధ్యాపకులు రాజకీయవేత్త అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఆమె అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో జోర్హాట్లోని డెబిచరణ్ బర్వా మహిళా కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేశారు ఆమె రాజకీయ ప్రస్థానం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై దశకంలో ఆమె క్రియాశీలక రాజకీయాలలో తన సత్తా చాటారు మహమ్మదీయ మహిళగా రాజకీయాలలో నెగ్గుకు రావడం ఒక ఎత్తు దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి వరుసగా విజయాలు కైవసం చేసుకోవడం వివిధ పదవులలో ఉంటూ బాధ్యతలు నిర్వహించడం మరో ఎత్తు ఇది అసాధారణ విషయం భారతీయ రాజకీయ ముఖ సైదా అన్వర్ తైమూర్ ఎప్పటికీ మనకు ప్రముఖంగానే కనిపిస్తారు ఇక ఎవరైనా మహమ్మదీయ మహిళలు ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తే అది అన్వర్ తర్వాతే ఎందుకంటే మొట్టమొదటి నెంబర్ను ఆమె భర్తీ చేశారు అనంతరం ముఖ్యమంత్రి పదవిలో మళ్ళీ మహమ్మదీయ మహిళను చూడటానికి దాదాపు ముప్పై ఏడేళ్ల కాలం పట్టింది కాశ్మీర్కి మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో అంకిత భావంతో పనిచేసిన అన్వరా తైమూర్ రెండు వేల పదకొండులో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లోకి చేరారు సైదా అన్వర్ మహమ్మదీయ కుటుంబానికి చెందిన స్త్రీ ఆనాటి పరిస్థితుల్లో ఉద్యమాల్లో ఒక స్త్రీగా ఆమె పాల్గొనడం గొప్ప విశేషమైతే రాజకీయాల్లో మసలడం యథావిధిగా కొనసాగడం ఒక సవాలు ఈశాన్య భారతదేశానికి చెందిన రాష్ట్రమైన అస్సాం లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అరుదైన రికార్డు ఎందుకంటే డెబ్బై ఏళ్ల స్వాతంత్ర్యంలో సైదా అన్వర్ అనంతరం ఆ స్థాయిల మహమ్మదీయ మహిళలను రాజకీయాలలో చూడలేదు